हाउ आर यू माँ यूट्यूब चैनल को स्वागत डे स्टूडेंट्स मैं यूट्यूब अपलोड वीडियो क्लास तपन सी वीक्षा सब्सक्राइब मर्चिपवुद्ध डे स्टूडेंट्स थर्ड बीकॉम विद्यार्थुल की सिक्स्थ सेमिस्टर मैनेजमेंट अकाउंटिंग अने पेपर लोनी निष्पत्तुल विश्लेषण लोनी ओक टापिक तो मी मुंदुकु रावडं जरिगिंदी। डियर स्टूडेंट्स क्रितं क्लास लो निष्पत्तुल विश्लेषण यॊक्क प्रयोजनाल गुरिंची मरि चर्चिंचडं जरिगिंदी। ई रोजु क्लास लो निष्पत्तुल विश्लेषण लो उन्न लोपालु एंटी अंते काकुंडा निष्पत्तुल विश्लेषण निष्पत्तुल वर्गीकरण निष्पत्तुल्नि विश्लेषण चेयडानिकि निष्पत्तुल्नि एला वर्गीकरिंचारु अने अंशालतो मी मुंदुकु रावडं जरिगिंदी। डियर स्टूडेंट्स निष्पत्तुल मन की चला प्रयोजना कृत क्लास अच्छे निष्पत्तुल वन प्रयोजन अंत निष्पत्तुल वन निष्पत्तुल विश्लेषण में कोई लोपाल उन्कन निष्पत्तुल आर्थिक अंशाल निर्वहण को मरी निष्पत्तुल कीलकम साधनमे का अभी गम्यं का अंटे निष्पत्तुल आर्थिक निवेदिक उड़े समाचारा बटी निष्पत्तुल जरूर मरी आ निवेदिक समाचारा की निष्पत्तुल गणित रूपाल भागलब्धाल चपच्छ अंदेत आर्थिक निवेदिक उड़े लोपाल निष्पत्तुल उड़े अवकाश उ अंत आर्थिक निवेदिक अंकल तपुना निष्पत्ल मन लिख निष्पत्ल अभी तपाई अभी लपने उड़ने जो काबटे निष्पत्ल विश्लेषण की कोई परमुना चपच्छे आ परमित गुरी मन ओपोटेक मोटमोदी तुलनात्मक अध्ययन चूँ विद्यार्थ तुलनात्मक अध्ययन अंटे कंपेर चेयटा इंको दा तो कंपेर चेयटो అంటే ఒక సంస్థ యొక్క గత సంవత్సర ఫలితాలు గాని లేదా అదే తరహా సంస్థ యొక్క ఫలితాలు గాని తెలిస్తేనే నిష్పత్తుల ద్వారా సాపేక్షిక సామర్థ్యాన్ని లెక్కించడానికి వీలవుతుంది। వేరే సంస్థ యొక్క ఫలితాలు తెలియకపోయినా మరి ఒక అదే సంవత్సరం వ్యాపారం ప్రారంభించి ఉన్న సంస్థ అయితే వేరే గత సంవత్సరం డేటా ఉండదు కాబట్టి నిష్పత్తులు లెక్కించడం అనేది సాధ్యం కాదు। కాబట్టి ఏంటంటే ఇటువంటి తులనాత్మక పరిశీలన జరిపేటప్పుడు మరి ఒకే విధమైనటువంటి గణిత పద్ధతులను అనుసరించకపోయినా నిష్పత్తుల విశ్లేషణ వల్ల సరైన ఫలితాలు కూడా రావని గుర్తించాలి। ఒక సంస్థ ఒక రకమైనటువంటి పద్ధతులను అనుసరించడం జరుగుతుంది అప్పుడు మనకి నిష్పత్తుల విశ్లేషణ వల్ల మరి ఉపయోగం ఉండకపోవచ్చు నిష్పత్తులను కంపేర్ చేయడానికి వీలు కాకపోవడం అనేది జరుగుతుంది। ఎందుకంటే ఉదాహరణకి తరుగుదల పద్ధతులు గాని సరుకు మూల్యాంకనం సరుకును నిల్వ తేల్చడం విలంబిత రాబడి వ్యయాల కేటాయింపు పెట్టుబడి ఖర్చుల రద్దు మొదలైన విషయాలన్నిటికీ కూడా ఈ సంస్థల మధ్య వ్యత్యాసం ఉంటుంది। ఉదాహరణకి తరుగుదల అన్నాము తరుగుదల అంటే తరుగుదల లెక్కించడం అనేది స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం చేయొచ్చు తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం చేయొచ్చు వార్షిక పద్ధతి ప్రకారం చేయొచ్చు తరుగుదల నిధి పద్ధతి ప్రకారం మరి తరుగుదలని లెక్కించడం చేయొచ్చు। మరి ఈ పద్ధతులు అనేవి ఒక సంస్థకి ఇంకో సంస్థకి తేడా ఉందనుకోండి అప్పుడు నిష్పత్తుల విశ్లేషణ అనేది సాధ్యం కాకపోవచ్చు। నిష్పత్తుల విశ్లేషణ కంపేర్ చేయడానికి తులనాత్మక అధ్యయనం చేయడానికి వీలు కాకపోవడం అనేది జరుగుతుంది। అంటే ఒకే సంస్థలో కూడా వేరు వేరు సంస్థల తేడాలు ఉండే అవకాశం ఉంటుంది। ఒక సంస్థ మొదటి సంవత్సరం స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల లెక్కించి తర్వాత సంవత్సరంలో తగ్గుతున్న నిల్వల పద్ధతిలో మరి తరుగుదలను లెక్కించే అవకాశం ఉంటుంది। అప్పుడు అట్టి పరిస్థితుల్లో నిష్పత్తుల విశ్లేషణ అనేది తులనాత్మక అధ్యయనం వల్ల కూడా ఏ ప్రయోజనం అనేది ఉండదనేది మనకు అర్థమవుతుంది। రెండవది ఆర్థిక నివేదికల లోపాలు। డే స్టూడెంట్స్ ఆర్థిక నివేదికలోని సమాచారాన్ని బట్టి కూడా నిష్పత్తులను లెక్కించడం అనేది జరుగుతుంది। చూడండి విద్యార్థులారా ఏవైతే ఒప్పుకోకపోతే లామనష్టాలుగా ఆస్తి బట్టి మనం తయారు చేయడం వ్యాపార సంస్థలు తయారు చేయడం జరుగుతుందో ఆ నివేదికల నుంచే నిష్పత్తులు లెక్కించడం అనేది జరుగుతుంది। అయితే ఈ నివేదికలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి మరి ఎందుకంటే ఈ నివేదికల ఆధారంగా లెక్కించిన నిష్పత్తులు కూడా లోపభూయిష్టంగా ఉంటాయి ఎందుకంటే నివేదికలు పరిమితులు ఉండటం వల్ల పరిమితుల్లో ఉన్నటువంటి నివేదికల నుంచే నిష్పత్తులు లెక్కించడం జరుగుతుంది కాబట్టి ఆ నిష్పత్తులు కూడా లోపభూయిష్టంగానే
ఉంటాయని చెప్పచ్చు అన్నమాట. ఎందుకనంటే ఆర్థిక నివేదికల్లో మనకి ద్రవ్య రూపంలో కొలవగలిగిన అంశాలను మాత్రమే చూపడం అనేది జరుగుతుంది. అంటే ఇతర అంశాలు ఎంత ముఖ్యమైనా సరే వాటిని చూపించడం జరగదు. ఉదాహరణకి కంపెనీ నిర్వాహకులు మారారనుకోండి, దాని ప్రభావం లాభాల మీద ఉంటుంది. అదేవిధంగా సంస్థ ఉత్పత్తి చేసే వస్తువు, దాని ఉనికి, మరి కార్మిక సంబంధాలు, కార్మికుల సుస్థితి మొదలైన అంశాలన్నీ కూడా లాభదాయకతను ప్రభావితం చేసే అంశాలే. కానీ వీటిని ఆర్థిక నివేదికలు ఎక్కడో కూడా చూపించరు. కాబట్టి వీటి అవి లేకుండా మరి పరిగణలో తీసుకోకుండా మరి ఆర్థిక నివేదికలు తయారు చేయడం జరుగుతుంది. వాటి నుంచి నిష్పత్తులు లెక్కించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నిష్పత్తులు కూడా లోపాలతో ఉన్నాయనే చెప్పచ్చు అన్నమాట. చూడండి విద్యార్థులారా, నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాలలో మరి నెక్స్ట్ది నిష్పత్తుల పరిమిత ప్రయోజనం. మరి నిష్పత్తులు పరిమితమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఎందుకనంటే నిష్పత్తులు అనేవి సంస్థ యొక్క ప్రతిష్టతకు లేదా దుర్భరంగా ఉందనేది తెలియచేయడానికి ఒక సూచనలు మాత్రమే నిష్పత్తులు అనేవి. వాటిని నిర్ధారించే రుజువులు కావు. అంటే నిష్పత్తులు బాగున్నాయని చెప్పి వ్యాపార సంస్థ బాగుంటుంది, నిష్పత్తిని సరిగ్గా ఉండేట్టు చేస్తే వ్యాపార సంస్థ ఆటోమేటిక్గా బాగుంటుంది అనేది ఉండదు. అంటే నిష్పత్తులు అనేవి ఆర్థిక నివేదికల్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఆ సంస్థ ఎలా ఉందనే తెలియచేయడానికి ఒక సూచన మాత్రమే. కాబట్టి ఏంటంటే ఇతర అంశాలను కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిష్పత్తుల వాస్తవికత మరి తెలియాలి అంటే ఇతర అంశాలు కూడా పరిగణలో తీసుకోవాలి. ఉదాహరణకి ప్రస్తుత నిష్పత్తి ఎక్కువగా ఉన్నంత మాత్రాన సంస్థ యొక్క ద్రవ్యస్థితి బాగున్నట్లు కాదు. ఎందుకంటే చరాస్తులుగా చూపిన అంశాల్లో నిరుపయోగమైనటువంటివి, విలువ లేని నిల్వలు ఉన్న ప్రస్తుత నిష్పత్తి ఎక్కువగానే ఉంటుంది. అంటే స్టూడెంట్స్, ఇక్కడ ప్రస్తుత ఆస్తులు అంటే మనకి మరి రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, మరి రావాల్సిన ఆదాయాలు అన్నాం. ఈ రావాల్సిన ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ప్రస్తుత నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. అయినంత మాత్రం సంస్థ పటిష్టత ఉన్నట్లు కాదు. ఎందుకంటే రావాల్సిన ఆదాయాలు అన్ని వసూలైతేనే సంస్థ పటిష్టంగా ఉన్నట్లు అప్పుడు తెలుస్తుంది, తప్పితే ముందుగా అది పటిష్టంగా ఉన్నట్లు తెలియదు. నాలుగవ పరిమితి ఏంటంటే నిష్పత్తులు తారుమారు. డియర్ స్టూడెంట్స్, ఆర్థిక స్థితిని ఉన్నదానికన్నా మెరుగ్గా చూపే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందులో ఆ ప్రయత్నంలో ఏంటంటే ఆర్థిక నివేదికలను తప్పుగా కూడా తయారు చేయవచ్చు. అందుచేత ఆర్థిక నివేదికలు ఆధారంగా తయారు చేసిన అటువంటి ఉన్న స్థితి కన్నా ఎక్కువగా ఆర్థిక స్థితి బాగున్నట్లుగా చూపించినటువంటి నివేదికల నుంచి తయారు చేసినటువంటి నిష్పత్తులు సామర్థ్యానికి సూచికలు అనుకోవటానికి వీలు కాదన్నమాట. ఉదాహరణకు సరుకు టర్నోవర్ పెంచితే అది సామర్థ్యానికి గుర్తు కాదు. అంతేకాక నిష్పత్తులను కూడా తారుమారు చేయవచ్చు. ఉదాహరణకు ఒక సంస్థ చరాస్తులు 4,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ప్రస్తుత అప్పులు 2,000 ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రస్తుత నిష్పత్తి 2:1 అవుతుంది. మరి అంటే సంస్థ స్థితి బాగున్నట్లే. కానీ ఈ స్థితిలో సంస్థ 2,000 రూపాయల సరుకు ఉంటే చరాస్తులు 6,000 రూపాయలు అవుతాయి, ప్రస్తుత అప్పులు 4,000 రూపాయలు అయ్యి ప్రస్తుత నిష్పత్తి 1.5:1 పడిపోతుంది. చూడండి విద్యార్థులారా, కరెంటు నిష్పత్తి 2:1 వద్ద నిలిపి ఉంచడానికి మరి సంస్థ కొనుగోళ్ళను కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. అదేవిధంగా సరుకు కొనడం కాకుండా మరి 1,000 రూపాయలు అప్పు తీర్చిందని కూడా అనుకుంటే మరి చరాస్తులు 3,000 అవుతాయి, ప్రస్తుత అప్పులు ఇప్పుడు 1,000 రూపాయలు అవుతాయి. అంటే ప్రస్తుత నిష్పత్తి అనేది 3:1 అవుతుంది. ఈ రకంగా నిష్పత్తులను తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఐదవది నిష్పత్తుల విశ్లేషణ యొక్క పరిమితుల్లో ఐదవది ధరల్లో మార్పులు. స్టూడెంట్స్, ధరల స్థాయిలోని మార్పులను లెక్కలోనికి తీసుకోకుండా నిష్పత్తులను ప్రాతిపదిక మీద ఆర్థిక నివేదికలను విశ్లేషణ చేశారనుకోండి, అవి అసంబద్ధ ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు వేర్వేరు తరాలకు చెందిన 2 సంస్థలు ప్లాంటు తరుగుదలను మరి రద్దు చేసే విషయంలో ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకనంటే పాత తరానికి సంబంధించిన ఆస్తి విలువ దాని మీద రద్దు చేసే తరుగుదలు అనేది ఎక్కువగా ఉంటాయి. మరి ఈ తేడాలను పరిగణలో తీసుకోకుండా నిష్పత్తులను లెక్కిస్తే అవి అవాస్తవ ఫలితాలను ఇస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డియర్ స్టూడెంట్స్, నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాల్లో ఆరవ పరిమితి లేదా లోపం ఏంటంటే నిర్ణీత ప్రమాణాలు లేకపోవటం. డియర్ స్టూడెంట్స్, నిష్పత్తులకు అనేది ప్రమాణాలను నిర్ధారించడం అనేది సాధ్యం కాదు. మరి వివిధ సంస్థలు పరిమాణాల్లోనూ మూలధన నిర్మాణంలోనూ
ఆర్థిక సమస్యల విషయంలోనూ కూడా వేరువేరు స్థితుల్లో ఉంటాయి. ఒక సంస్థ నిర్ణయించే ప్రమాణం మరో సంస్థకి అనువుగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు చరాస్తులు ప్రస్తుత నిష్పత్తి అనేది 2:1 ఉంటే అది సరైన నిష్పత్తి అయితే, కొన్ని సంస్థలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిధులు అందించే బ్యాంకు కానీ పెట్టుబడిదారులు కానీ ఉన్నారనుకోండి, ప్రస్తుత అప్పులకు రెట్టింపు చరాస్తులు అనేవి అవసరం లేదు. సో విద్యార్థుల నిర్ణీత ప్రమాణాలు ఉండకపోవడం అనేది అదొక లోపంగా మరి చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్, 7వది అంచనాలు సరాసరిలో లోపాలు. డియర్ స్టూడెంట్స్, ఆస్తిపుల పట్టి అనేది ఒక తేదీ నాటి నిచ్చెల రూపం, నిచ్చెల దృశ్యం. అంటే దీనిలోని అంశాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఒక తేదీ నాటి ఆర్థిక పరిస్థితిని చూపుతాయి, కానీ సంవత్సరం పొడుగునా కూడా ఉండే స్థితిని చూపవు ఆస్తిపుల పట్టిలో ఉండేటువంటి వివిధ అంశాలు అనేవి. మరి వీటి ఆధారంగా రూపొందించిన నిష్పత్తులు అనేవి కూడా అర్థవంతంగా ఉండవని చెప్పేసి చెప్పచ్చు. దీనిలో చూపేటువంటి రాని బాకీల రిజర్వు, తరుగుదల, మరి సరుకు విలువ మొదలైనవన్నీ కూడా అంచనాలు వేసి తీసుకున్న అంకెలే. రాని బాకీల రిజర్వు 10% అనో 5% అనో అంచనా వేసుకోవడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పలేము. అదేవిధంగా తరుగుదల నిధులు కూడా మరి సుమారుగా అంచనా వేసి తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అంచనాలు తప్పైనవి అనుకోండి, నిష్పత్తులు కూడా తప్పవుతాయి. డియర్ స్టూడెంట్స్, మరి నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాలలో 8వది గుణాత్మక అంశాలని ఉపేక్షించడం. డియర్ స్టూడెంట్స్, నిష్పత్తుల విశ్లేషణ అనేది కేవలం పరిమాణాత్మకమైంది. ఇది గుణాత్మకమైన అంశాలను ముఖ్యమైనప్పటికీ కూడా వాటిని లెక్కలోకి తీసుకోదు. ఎందుకంటే గుణాత్మక విషయాలు అయినటువంటి నిర్వాహకుల సామర్థ్యం, నీతి నిజాయితీ, సంస్థ రుణ విమోచన శక్తి, మరి పరువు ప్రతిష్ట మొదలైన అంశాలన్నీ కూడా ఆర్థికపరమైన నిర్ణయాలని ప్రభావితం చేస్తుంటాయి. మరి ఈ అంశాలేమి నిష్పత్తుల విశ్లేషణ పరిధిలోకి రావు కాబట్టి ఇది కూడా ఒక లోపంగానే చెప్పచ్చు. డే స్టూడెంట్స్, మరి అసమగ్ర సమాచారం. 9వది చివరిది నిష్పత్తుల విశ్లేషణకి సంబంధించిన లోపాల్లో మరి 9వది లేదా చివరిది అసమగ్ర సమాచారం. అంటే ఇక్కడ ఏంటంటే నిష్పత్తులు అనేవి వాటికవే ఏ ప్రాముఖ్యతని కలిగి ఉండవు. ఏ సమాచారం నుండి మనం నిష్పత్తులను లెక్కించాలో ఆ సమాచారం మరి కలిపి ఉపయోగిస్తేనే అర్థవంతంగా ఉంటాయి. మరి నిష్పత్తుల వరకే చూపితే అవి ఆర్థిక నిర్ణయాలకు పనికిరావని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆర్థిక నివేదికల నుండి నిష్పత్తులను వేరు చేస్తే అవి నిరుపయోగం అవుతాయి. డే స్టూడెంట్స్, మరి ఇప్పటి వరకు కూడా నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి నిష్పత్తుల వర్గీకరణ, అసలు నిష్పత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనే విషయాన్ని చర్చిద్దాం. డే స్టూడెంట్స్, ఒక సంస్థ యొక్క ఆర్థిక నివేదికల నుంచి అనేక రకాల నిష్పత్తులు తయారు చేయవచ్చు. అసలు కొందరు విత్త నిపుణులు అంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు మొత్తం 429 రకాల వ్యాపార నిష్పత్తులను లెక్కించవచ్చని తేల్చి చెప్పడం జరిగింది. అలా ఎన్నో రకాల నిష్పత్తుల్లో నుంచి మరి వివిధ రకాల నిష్పత్తులని విశ్లేషణ గురించి మరి ఎలా వర్గీకరించారు అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటి వర్గీకరణలో మొట్టమొదటిది ఏంటంటే సాంప్రదాయక వర్గీకరణ. 2వది విధుల పూర్వక వర్గీకరణ. డే స్టూడెంట్స్, సాంప్రదాయ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. నిష్పత్తికి అసలు సాంప్రదాయ వర్గీకరణ అంటే ఏంటంటే నిష్పత్తిని లెక్కించడానికి తీసుకున్న 2 చలరాశులు ఏ నివేదిక నుంచి గ్రహించారనే అంశాన్ని బట్టి నిష్పత్తులని మరి లెక్కిస్తే వాటిని సాంప్రదాయ వర్గీకరణ అని అంటారు. అంటే ఇక్కడ సాంప్రదాయ వర్గీకరణ ప్రకారం నిష్పత్తులని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు, 2వది ఆస్తిపుల పట్టి నిష్పత్తులు, 3వది ఉమ్మడి నిష్పత్తులు. డే స్టూడెంట్స్, మొట్టమొదటి లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ లాభ నష్టాల ఖాతా నిష్పత్తుల్ని వ్యవహారాల నిష్పత్తులను కూడా అంటారు. ఈ నిష్పత్తులు లాభ నష్టాల ఖాతాలోని అంశాల మధ్య సంబంధాన్ని సూచిస్తాయి. అంటే ఈ నిష్పత్తులను లెక్కించడానికి తీసుకున్న 2 అంశాలు లాభ నష్టాల ఖాతాలోనే ఉంటాయి. ఉదాహరణ స్థూల లాభ నిష్పత్తి తీసుకోండి. స్థూల లాభ నిష్పత్తిలో మనకి స్థూల లాభము, అమ్మకాలు రెండు కూడా ఒక్కొక్క ఖాతాలోనే ఉంటాయి. అదేవిధంగా నికర లాభ నిష్పత్తి లాభ నష్టాల ఖాతాలో ఉంటాయి. నికర లాభము, అమ్మకాలు ఒక్కొక్క లాభ నష్టాల ఖాతాలో ఉంటాయి. కాబట్టి ఏంటంటే సరుకు చలన వేగ నిష్పత్తి, ఇవన్నీ కూడా లాభ నష్ట ఖాతా నిష్పత్తులకి ఉదాహరణగా చెప్పచ్చు. 2వది ఆస్తిపుల పట్టి నిష్పత్తులు,
వీటిని ఆర్థిక నిష్పత్తులు అని కూడా అంటారు. ఆస్తులు బట్టి నిష్పత్తుల్ని ఆర్థిక నిష్పత్తులు అని కూడా పిలుస్తారు. ఈ నిష్పత్తులు లెక్కించడానికి తీసుకున్న రెండు అంశాలు కూడా ఆస్తపుల బట్టిలోనివే అయి ఉంటాయి కాబట్టి వీటిని ఆస్తపులు బట్టి నిష్పత్తులు అని చెప్పేసి అంటారు. అంటే సంస్థ యొక్క ఆస్తపుల బట్టిని అధ్యయనం చేయడానికి ఈ నిష్పత్తులు ఉపయోగపడతాయని చెప్పచ్చు. ఉదాహరణకి ప్రస్తుత నిష్పత్తి, త్వరిత నిష్పత్తి, అప్పు ఈక్విటీ నిష్పత్తి మొదలైనవన్నీ కూడా ఆస్తపుల బట్టి నిష్పత్తులకు ఉదాహరణగా చెప్పచ్చు. ఇదే స్టూడెంట్స్ మూడవది సాంప్రదాయ వర్గీకరణలో మూడవ రకం మరి ఉమ్మడి నిష్పత్తులు. అంటే ఆస్తపుల పట్టీలోని ఒక అంశానికి లాభ నష్టాల ఖాతాలోని ఒక అంశానికి సంబంధాన్ని సూచించే నిష్పత్తుల్ని ఉమ్మడి నిష్పత్తులు అని చెప్పేసి అంటారు. అంటే నిష్పత్తులు ఒక అంశం లాభ నష్టాల ఖాతాల నుంచి తీసుకోవడం జరుగుతుంది, ఒక అంశాన్ని ఆస్తపుల పట్టి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటినీ కలిగితో నిష్పత్తిని రూపొందిస్తే వాటిని ఉమ్మడి నిష్పత్తులని పిలుస్తారన్నమాట. ఉదాహరణకు పెట్టుబడిపై ప్రతిఫలం నిష్పత్తి, రుణగ్రస్తుల చలన వేగ నిష్పత్తి మొదలైనవన్నీ కూడా ఉమ్మడి నిష్పత్తులకు ఉదాహరణగా చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్ మనకి నిష్పత్తుల వర్గీకరణలో సాంప్రదాయ వర్గీకరణలో వచ్చేటువంటి నిష్పత్తులు ఏంటో తెలిసినాయి. మరి రెండవది విధులు పూర్వక వర్గీకరణ. మరి విధులు పూర్వక వర్గీకరణ ఏంటనేది తెలుసుకుందాం. అంటే నిష్పత్తుల విధి కానీ లేదా ఉద్దేశాన్ని ఆధారంగా చేసుకుని కూడా నిష్పత్తులను వర్గీకరిస్తే వాటిని విధుల పూర్వక వర్గీకరణ అని చెప్పేసి అంటారు. అంటే సంస్థ యొక్క ఆర్థిక అంశ వ్యవహారాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వివిధ వర్గాల వారికి కావలసిన సమాచారాన్ని ఈ నిష్పత్తులు అందిస్తాయని చెప్పచ్చు. ఉదాహరణకు ఏంటంటే రుణదాతలకు సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలి, లాభదాయకతకు సంబంధించిన వివరాలు కావాలి, కాబట్టి వాటికి సంబంధించిన నిష్పత్తులు తయారు చేసి ఇస్తే సరిపోతుంది. మరి యాజమాన్య కార్యక్రమాల సామర్థ్యం, లాభదాయకత పట్ల ఆసక్తి చూపుతారు. మరి ఉపయోగించే వారికి కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడే నిష్పత్తులే కాబట్టి వీటిని విధులు పూర్వక నిష్పత్తులు అని చెప్పేసి అంటారు. మరి విధులు పూర్వక నిష్పత్తుల్ని కూడా ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని అంటే నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఏంటంటే లాభదాయకత నిష్పత్తులు, రెండు ఆపరేటింగ్ నిష్పత్తులు, మూడవది ద్రవ్యత్వ నిష్పత్తులు, నాలుగవది ఆర్థిక ప్రతిష్ఠిత నిష్పత్తులు. ఈ స్టూడెంట్స్ ద్రవ్యత్వ నిష్పత్తులు సంస్థ యొక్క స్వల్పకాలిక ఆర్థిక ప్రతిష్టని తెలియజేస్తాయి. మరి ఆపరేటింగ్ నిష్పత్తులు అనేవి సంస్థ యొక్క వ్యవహారాల నైపుణ్యాన్ని పరిశీలిస్తాయి. లాభదాయకత నిష్పత్తులు సంస్థ యొక్క మరి యజమానులు రుణదాతల దృష్టిలో ప్రధానమైనవిగా చెప్పచ్చు. మరి ఆర్థిక పరిశిష్ట నిష్పత్తులు అనేవి దీర్ఘకాలంలో సంస్థ మనుగడను గురించి విశ్లేషిస్తాయని చెప్పొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాల గురించి, నిష్పత్తుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియో క్లాస్ని తప్పనిసరిగా వీక్షించండి. వీక్షించిన వాడు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరి వీడియోలని ప్రారంభం నుంచి కూడా చివరి వరకు వీక్షించవలసిందిగా వ్యూయర్స్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.